క్రికెటర్ సంజు శాంసన్కి సరైన అవకాశాలు ఇవ్వట్లేదా టీం మేనేజ్మెంట్ ఇతన్ని తొక్కేస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఈరోజు మన వీడియో టాపిక్ సంజు శాంసన్ సంజు శాంసన్ పరిస్థితి చూస్తుంటే చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లు గుర్తుకొస్తున్నాయి మా వీధుల్లో క్రికెట్ ఆడేవాళ్ళం ఇద్దరు టీములు మధ్యలో కామన్ ఉండేవాడు ఈ కామన్కి బ్యాటింగ్ ఇచ్చేవారు కదా వాళ్ళందరూ ఆడేసుకున్నారు మిగిలితే ఇచ్చేవారు అలానే సంజు శాంసన్ని మ్యాచ్ల్లో ఎందుకు తీసుకుంటున్నారు అసలు సెలెక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు అతనికి ఎందుకు ఆపచ్చిని ఇవ్వట్లేదు మాకు చిన్నప్పుడు ఆడుకునే కామన్ పరిస్థితుల్లో అయిపోతుంది మరీ బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న ఒక వీడియో ఏదో వచ్చింది ట్విట్టర్లో ఇదేంటంటే సంజువ్ శాంసన్ ఎలాగో మ్యాచ్లో ఆడించట్లేదు అది పక్కన పెడితే ప్రాక్టీస్ సెషన్లో కూడా అతనికి ముగ్గురు మిగిలిన ముగ్గురు ఆటగాళ్ళు ప్రాక్టీస్ ఆడుకుంటున్నారు హ్యాండ్ బాల్ ఆడుకుంటున్నారు అతను మాత్రం బాల్ అయ్యట్లేదు అతను చూస్తే బాధ వేసింది ఎవరికైనా సరే బాధ అవుతూ ఉంటుంది సంజు శాంసన్ ఎందుకు తీసుకోలేదు అనే దాని మీద హార్దిక్ పాండ్య ఏమని కామెంట్ చేశారు దినేష్ కార్తిక్ ఇండైరెక్ట్గా గా రిషబ్ పంత్కి కౌంటర్ ఏమని వేశారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన ఎంవీఎస్ ఫైవ్ తెలుగు టూ పాయింట్ వో లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచేతన్య మండేలా మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైవ్ తెలుగు టూ పాయింట్ వో మొదటిగా హార్దిక్ పాండ్యా అసలు మ్యాచ్ అయిపోయిన తర్వాత నిన్న మూడో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇండియా నగ్గేసిన తర్వాత సీరియస్ నెగ్గేసిన తర్వాత ఆయన కొన్ని కామెంట్స్ చేశారు విలేకరులు అడిగారు అనమాట హార్దిక్ పాండ్యాని మీరు ఎందుకు తీసుకోవట్లేదు సంజు శాంసన్కి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆయన చాలా ఇండైరెక్ట్గా సమాధానం చెప్పారు నేను ఒక క్యాప్టెన్గా ఇండియా గెలిచే టీంని నేను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అలాగే సెలెక్ట్ చేసుకుంటాం నేను వైవిఎస్ లక్ష్మణ్ కలిసే టీంని సెలెక్ట్ చేసుకుంటాం కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బెంచ్ మీద ఉండాల్సి వస్తుంది చాలామంది ఆటగాళ్ళు అలా బెంచ్ మీద ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను కూడా అలా ఉన్నవాడిని కాబట్టి కానీ తప్పట్లేదు ఇండియా గెలిచే టీమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఆయన సమాధానం చెప్పారు హార్దిక్ పాండ్యా వర్షన్నే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి రిషబ్ పంత్ వర్సెస్ సంజు శాంసన్ చూసుకుందాం ఎందుకంటే ఎక్కువగా సంజువ్ శాంసన్ని రిషబ్ పంత్ని ఎక్కువ పోలిస్తారు కాబట్టి గత లాస్ట్ మనం ఐదు ఇన్నింగ్స్లో చూసుకున్నట్లే కనుక యావరేజ్ అనేది సంజు శాంసన్కి నలభై నాలుగు పైన యావరేజ్ అనేది ఉంది టీ ట్వంటీలో రిషబ్ పంత్కి ఇరవై రెండు చిల్లర యావరేజ్ అనేది ఉంది ఈవెన్ స్ట్రైక్ రేట్ కూడా సంజు శాంసన్ కి ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది మరి ఈ కోణంలో ఇండియాని గెలిపించే అవకాశాలు సంజువ్ శాంసన్ కూడా ఉన్నట్లు హార్దిక్ పాండ్యా భావించలేదా మరి దాని గురించి ఎందుకు క్లియర్ గా ఆయన సమాధానం చెప్పలేదా ఆయనకే తెలియాలి అలానే దినేష్ కార్తిక్ రీసెంట్ గా క్రిక్ బస్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఇండైరెక్ట్ గా దినేష్ కార్తిక్ రషబ్ రిషబ్ పంత్ మీద సెటర్లు వేశారు అంటే ఓపెన్ గా కాకపోయినా ఆయన ఏం చెప్పారంటే రిషబ్ పంత్కి మంచి ఎక్కువగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఆయన వరుసగా విఫలం అవుతున్నా కానీ లాస్ట్ రెండు మ్యాచ్లో పెద్దగా స్కోర్ చేయలేదు కానీ అతనికి ఎందుకు అవకాశం ఇస్తున్నారంటే ఆయనకి మూడు ఫార్మాట్లో మంచి అనుభవం ఉంది కాబట్టి రిషబ్ పంత్కి అవకాశాలు వస్తున్నాయని నేను భావిస్తున్నానని చెప్పి దినేష్ కార్తిక్ అన్నారు అలానే దినేష్ కార్తిక్ ఈ మాటలు ఎందుకు అన్నట్టు అంటే కొంచెం గా దినేష్ కార్తిక్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా అంటే ఆయన ప్లేస్ కావాలంటే రిషబ్ పంత్కి ఇవ్వాలి లేకపోతే రిషబ్ పంత్ అంటే ఇన్ని తగ్గించాలి మ్యాచ్ ప్రస్తుతం మెయిన్ కేపర్ కింద ఆయనే తీసుకున్నారు మెయిన్ సిరీస్ ఫార్మ్ ఏదైనా టీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ ఇతర మెయిన్ సిరీస్లోకి వెళ్తే రిషబ్ పంత్ లేదంటే దినేష్ కార్తిక్ మాటే వినిపిస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా ఇతను మాట అన్న అన్నట్టు కూడా మనం భావించవచ్చు ఇంకొక మాట ఏమన్నారంటే ప్రధానంగా రిషబ్ పంత్కి ఇచ్చినన్ని అవకాశాలు ఇతర టీం మెంబర్స్కి రాలేదు అని చెప్పి కేపర్ను ఉద్దేశించి కేపర్ బ్యాట్స్మెన్ ఉద్దేశించి ఈయన ఈయన వ్యాఖ్యలు చేయడం జరిగింది సంజీవ్ శాంసన్ని సంజు శాంసన్ కానీ అవకాశాలు రాలేదు కానీ రిషబ్ పంత్కి మాత్రం ఎక్కువ అవకాశాలు వచ్చాయి కానీ ఆయన మాత్రం లాస్ట్ రెండు మ్యాచ్లు అవుట్ అయిన విధానం చూస్తే సేమ్ అలాగే కుట్టాడు ఇలా పైకి కుట్టాడు పైకి వెళ్ళిపోయి బాల్ క్యాచ్ పెట్టేశారు అవి కొంచెం అటువంటి కొంచెం మార్చుకుంటే కనుక అతనికి తిరుగు ఉండదు అని చెప్పి దినేష్ కార్తిక్ పొగుడుతూనే గాలి తీశారు ఇక్కడ ఒకసారి మనం డెబ్యూట్ చేసిన తర్వాత టీ ట్వంటీ ఏలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఎవరికి వచ్చినాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ కేఎల్ రాహుల్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి తర్వాత మనకి దినేష్ కార్తీక్కి అవకాశాలు వచ్చినాయి రిషబ్ పంత్ కి అవకాశాలు వచ్చినాయి ఈవెన్ ఇషాంత్ కిషన్ కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి కానీ తక్కువ అవకాశాలు టీ ట్వంటీలో వచ్చింది ఎవరికైనా అంటే సంజు శాంసన్ మాత్రమే ఈవెన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కన్సిస్టెన్స్ గా పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఆయనకి పదహారు మ్యాచ్ల్లోనే టీ ట్వంటీలో అవకాశాలు వచ్చినాయి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా టీంలోనే కాదు ఏ మ్యాచ్ ఎటువంటి క్రికెటర్లో అయినా ఎంతో కొంత ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది ఉంటుంది మరి పాలిటిక్స్ అనేది సంజు శాంసన్ అనుకూలంగా అయితే ఉన్నట్టు మనకు కనిపించట్లేదు మిగిలిన వాళ్ళకి రిషబ్ పంత్కి గాలి వేస్తున్నట్టు లేకపోతే శ్రేయస్ అయ్యర్కి కూడా గాలి గాలి తాగుతున్నట్టు ఉంది కానీ సంజు శాంసన్ మాత్రం కొద్దిగైన గాలి అనేది తగలట్లేదు ఇక సంజు శాంసన్ ఎందుకు తీసుకోవట్లేదు అనడానికి కొన్ని కారణాలు ఏం చెప్తారంటే ఇప్పుడు వన్ టీ ట్వంటీ ఐ సిరీస్ న్యూజిలాండ్ టీ ట్వంటీ ఐ సిరీస్ లో చూసుకున్నట్లయితే ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లు తీసుకున్నారు ఇషాన్ కిషన్ అలానే రిషబ్ పంత్ ఇప్పుడు సంజు శాంసన్ ప్లేస్ ఇచ్చారనుకోండి ఉదాహరణకి శ్రేయస్ అయ్యర్ పొజిషన్లోని ఇతనికి ప్లేస్ ఇచ్చారనుకుందాం అప్పుడేమొద్ది ముగ్గురు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లు అవుతారు కాబట్టి అలా తీసుకోరని చెప్పి ఒక వర్షం వినిపిస్తుంది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సంజీవ్ శామ్సన్ వికెట్ కీపర్ పక్కన పెడితే అతను ఒక బ్యాట్స్మెన్ ఇప్పుడు ఇండియన్ టీంలో ఒక పద పదకొండు మంది క్రికెట్ సభ్యులు ఉంటే అందులో ఒక ఐదుగురు ఆరుగురు బ్యాట్స్మెన్ ఉంటారు ఎక్స్క్లూజివ్ బ్యాట్స్మెన్ ఉంటారు మరి వాళ్ళు వికెట్ కీపింగ్ చేయరు కదా యాజ్ ఏ సంజు శాంసన్ అతను బ్యాట్స్మెన్ కింద కూడా అవకాశాలు ఇవ్వచ్చు మిగిలిన వాళ్ళకి ఎలాగైతే అవకాశాలు ఇస్తున్నారు కానీ పాలిటిక్స్ అనేది కీ రోల్ అనేది పోషిస్తుందని మనం భావించుకోవచ్చు ఇంకోటి వీళ్ళు ఏదైనా కొద్దిగాప్ప మంచి క్లోజ్గా ఉన్నాడు హార్దిక్ పాండ్యా క్లోజ్ లేకపోతే వివిఎస్ లక్ష్మణ్ క్లోజ్ ఉన్నట్టు వాళ్ళకి కొద్దిగా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు ఇదంతా ఈవెన్ ప్రీవియస్గా సీనియర్ ఆటగాళ్ళు కూడా ఎక్కువ కామెంట్స్ చేస్తుంది ఇదే సంజు శాంసన్ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్కి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే కంపేర్ టు శ్రేయస్ అయిర్ సంజు శాంసన్ ఇంకా టీ ట్వంటీ బ్యాట్స్మెన్ ఈవెన్ రిషబ్ పంత్ మీద కూడా పోల్చుకున్నట్లయితే గత స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ ఇంకా బెటర్గా ఆడుతున్నట్టు స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి మరి ఇటువంటి టర్ను రేపు పొద్దున్న ఎప్పుడైనా సంజు శాంసన్ ఇంకా న్యూజిలాండ్ సిరీస్లో వన్ డే సిరీస్ కూడా పేరు అనేది ఉంది లేకపోతే బంగ్లాదేశ్ సిరీస్కి ఇతను తీసుకున్నా కూడా ఒకవేళ అయితే ఫైనల్ పదకొండు ప్లేయర్స్ ఆడితే తీసుకోండి కానీ దయచేసి ఆడి ఆడించకపోతే కనుక దయచేసి సెలెక్ట్ చేసుకోండి కానీ అలా తీసుకుని ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీయద్దని చెప్పి సంజు శాంసన్ అభిమానులు అయితే బాగా బాధపడుతున్నారు ఇది సంజువ్ శాంసన్ యొక్క వేరే గాథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఫోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి